संगारेड्डी जिल्ला मुनिपल्ली मंडल केंद्रंलो प्रभुत्व हास्पिटल्लो 108 अदुबाटुलो उन्ना अंदुलो डीजिल पोसे नादुडे दिक्कुलेडु 108 लो डीजिल लेदु अनडं चाला बाधाकरमैन विषयं ప్రభుత్వ తీర్పును తీవ్రంగా ఖండిస్తూ వెంటనే 108 లో డీజిల్ ఉంచి రోగులకు న్యాయం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. డీజిల్ లేని పరిస్థితి ఈ 108 మునిపల్లి 108 ఉంది. ఎందుకంటే అంత ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో జిల్లా కోఆర్డినేటర్ ఉంటారు కదా, ఆ కోఆర్డినేటర్కి మీరు ఫోన్ చేయండి, అవసరం అంటే ఒక ఫోటో తీసుకోండి. ఇంత మంది వచ్చారు, లేకపోతే కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మండల పెద్దవారు వచ్చారు, ఎంపీ సర్పంచ్ వచ్చారు. డీజిల్ లేదనే విషయం ఆల్రెడీ ప్రెస్ ఇచ్చేస్తున్నాం మేము 15 రోజులుగా. మరి ఏమైంది చెప్పి ఒకసారి మీ కోఆర్డినేటర్కి మీరు చెప్పండి, కేసు గారు అంటే మా రిక్వెస్ట్ చెప్పండి. ఇది వచ్చి ఫోన్ చేసి మీకు ఇస్తారు. అరే ఉండని ఎండ చచ్చిపోవాలి. మెడికల్ ఆఫీసర్ 15 రోజులు గవర్నమెంట్ అది అక్కడ లోపల ఇంకో రూమ్ ఉంటుంది చూడు, అక్కడ పక్కకు అది తాంగ్ తాళం కాదు, నువ్వు చూడ పోయి బయటలు వస్తుంది కావా దగ్గర రావు ఆడగలది ఆడది ఆడది కాదు మనది కాదు ఆడ మరపల్లి తోడుకు లేదా బుధర ఉళ్ళ కొత్తుటే అన్ని వేసిన మీతి చూడలేరు మీరు. రెండోసారి ఒకసారి తండ్రి ఇక నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మేడం దగ్గర ఉన్నా. ఏమన్నారు నీకు మొన్న గట్టి మాట్లాడతారా ఇంటిస్తారు స్పీకర్ ఇంట్లో కూడా 108 లేదని చెప్పారు. ఎవరు చెప్పారు? పెద్ద మేడం ఉండేనా లేకుండా? హలో సరే సరే పొన్న వద్దు చెప్పింది అదే ఏదని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటురా 15 రోజులు ఆయన ఒప్పుకుంటురా. సరే సరే మరి ఇక నుంచి అడగ మళ్ళీ చేస్తాం. నువ్వు బిజీ ప్రతిపక్ష నాయక ఇక్కడ రాజీ ప్రభుత్వం మొన్న ఇట్లానే చెరువులో కామె పడిపోయి వచ్చింది. ఆ రోజు కూడా వెహికల్ లేదు ఇక్కడ, వెహికల్ అక్కడ పోయింది, బ్రేక్ డౌన్ అయింది ఆ రోజు.
వీళ్ళకి పండు లేక నిన్న తనిఖీ చేయడానికి వచ్చారు కదా వాళ్ళ ఎంపీపీకి చెప్పాలి పండు పెట్టుకోవాలి దృష్టికి జనరేటర్ మీద చేయించినాం నేను ఎంపీపీ ఉన్నా ఇక్కడ ఎక్స్ఎంపీ అప్పుడు నేను హాస్పిటల్ మొత్తం వైట్ వాజ్ అంతా నేను చేయించినాం ఒకసారి మన ఈ రోగుల పరిస్థితి ఏంది గర్భిణుల పరిస్థితి ఏముంది డీజిల్ లేదంటే ఎంత సిగ్గు చేయడం ప్రభుత్వం నడుపుతున్నారు ఒక్కసారి మీరు తాగానికి నీళ్ళు లేవు నిన్న ఎవరో జడ్పీటీసీ ఎవరు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి పోయారంటే మరి ఏమి ఇన్స్పెక్షన్ అయినా కనిపిస్తలే ఆ కళ్ళు 108 డీజిల్ ఉండదా ఎన్నానా దీని మున్సిపల్ మండల ఆఫీస్ డిఎండేశ్వర గారికి గవర్నమెంట్ దృష్టి తీసుకోవాలి ఆఫీసర్ మొత్తుకుంటున్నారు పాపం ఇంకా ఏం చేస్తాం చెప్పి 108 డిగ్రీ లేకపోతే చాలా తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి 108 డీజిల్ అన్న కనీసం డీజిల్ అన్న ఓపియాలని చెప్పేసి చెప్తున్నాం లేకపోతే మరి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి వస్తా అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు మత ఇప్పటికి 3 కేసులు ఒక ఎమర్జెన్సీ యాక్సిడెంట్ విషయానికై వస్తే 108కు ఫోన్ చేస్తే 108లో డీజిల్ లేదంట ఒక గర్భిణీ స్త్రీ అర్ధరాత్రి పూట నొప్పులు వచ్చి వీడికి వస్తుంటే హాస్పిటల్కి వచ్చినాక 108లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఆ 108లో డీజిల్ లేదని చెప్పడం ఎంత దురదృష్టకరమైన విషయమో ఇది మాకైతే అర్థమవుతలేదు మరి నిన్ననో మొన్ననో ఎవరో ప్రజాప్రతినిధులు జడ్పీసీ లాంటి ఎవరెవరు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిరంట మరి వాళ్ళ కన్నకి ఇది కనిపించలేదా ఏదో ఫోటోలో కోదులు ఇచ్చి ఇన్స్పెక్షన్ చేసిపోతున్నారా ఏం జరుగుతున్నది మండలం అనేది మాకు అర్థమవుతలేదు దీన్ని మేము కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ కనీసం డీజిల్ ఇప్పటి నుంచి అన్న అందుబాటులో ఉంచి ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం తీసుకురాలేము కాబట్టి ఖచ్చితంగా 108 మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితి మళ్ళా గనక రిపీట్ అయితే మా పెద్ద మనుషులతో అందరితో చర్చించి తదుపరి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ కనీసం మంచినీళ్లు కూడా ఆ డ్రైనేజ్ విషయం కదా మంచినీళ్లు మురుకు నీళ్ళు అన్నకే పోతున్నది అవే తాగుతున్నారు సంపులకు అలాంటి పరిస్థితి ఉంటాయి ఎట్లా అండి హాస్పిటల్ ఒక హాస్పిటల్ లో గరీబ్ వాడు వస్తాడు పైసలు లేనాడు కదా ప్రభుత్వ దాఖానికి వచ్చాడు అలా నీళ్ళన్న మనం స్వచ్ఛమైన తాగునీరు అందియాలని పరిస్థితిలో ఏం అధికారులు ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారంట మరి ఆనే దృష్టికి కూడా తీసుకుపోమని చెప్పినాం ఏమైతుందో తర్వాత చూస్తాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.